ఉన్నదేమో. ఎందుకంటే కావలసినవన్నీ ఉన్నాయి కనుక ఇది మనకు చాలా మంచి కాలం అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త, దేవుడే ఉన్నారు చెప్పండి, ఇది చెడ్డ కాలము కనుక మీరు బ్రతుకున్నట్టు కీడును విడిచి మేలును వెతికి అలాగూ చేసిన ఎడల మీరు అనుకున్న సొప్పున దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడయ్యి ఉన్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు తోడై ఉన్న మనుష్యుడు భూమి మీద గొప్పగా ఆశీర్వదించబడతాడు. ఏ మనుష్యుడికైతే దేవుడు తోడై ఉన్నాడో ఆ మనుష్యుడు భూమి మీద గొప్పగా ఆశీర్వదించబడతాడు. ఏ మనుష్యుడు తన సునీతితో నడుస్తున్నాడో, ఎక్కడున్నాడు చెప్పండి, కీడు కాలములో ఉన్నాడు, తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈ ఎండాకాలం ఎలాంటి ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా దేవుని కాపుదలలో మనం ఉండాలి అంటే దేవుడే అంటున్నారు చెప్పండి, ఆయన రెక్కల సాటున నీవు ఆశ్రయము కోరుకుంటే, ఏమన్నారు చెప్పండి, పగలు నీకు ఎండ దెబ్బైనా ఎన్నెల దెబ్బైనా తగలకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. కనుక ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయమును కోరుకుంటే, లేదా సాతాను రెక్కల కింద ఉన్నామా మన అపాయం మనమే తెచ్చుకుంటాం. కనుక దేవుడు అంటున్నాడు ఇది కీడు కాలం, దేవుని బిడ్డలు జ్ఞానము కలిగి నడుచుకునే కాలం. కనుక దేవుడు మనకిచ్చింది సమస్తము, మనము పరలోక ఆశీర్వాదాలు భూమి మీద మన కొరకు మన దేవుడు అనేక శ్రమలు వేదనలు అనుభవించి నా అడుగు జాడల్లో మీరు నడిచినప్పుడు మీరు సమస్త ఆశీర్వాదాలకు మీరు అర్హులుగా ఉండాలని పోగొట్టుకున్న మనము తిరిగి మన దేవుని ద్వారా పొందుకోవటానికి మన అడుగులు ఆయన అడుగులలో పడాలి. మన పాదాలు మన ఇష్టం వచ్చినట్లుగా కాకుండా. కనుక యిర్మీయా గ్రంథములో 10వ అధ్యాయములో ఆయన అంటున్నాడు, ఈ ప్రజలు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుస్తున్నారు. చూడండి ఆ వాక్యము 14 అనుకున్న చూడండి, 10:14-10 వాక్యం. ఈ జనులు యెహోవా ఈ జనులతో ఈ మాటలు చెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇష్టము కలిగి ఉన్నారు కనుక యెహోవా దేవుడు వారిని అంగీకరించడండి. దేవుడు ఏమన్నారు చెప్పండి, యెహోవా ఈ జనులతో ఈ మాట చెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇష్టము కలిగిన వారు కనుక యెహోవా వారిని అంగీకరించడు. ఇప్పుడు ఆయన వారి అక్రమములను జ్ఞాపకము చేసుకునెను, వారి పాపములను బట్టి వారికి శిక్షించును, వారి పాపములను బట్టి శిక్ష కూడా ఉన్నది అంటున్నాడు. కనుక దేవుని మాటల్లో మనం నడిచి ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన అడుగు జాడలు మన కొరకు విడిచి వెళ్ళాడు. మన ఇష్టానుసారముగా ఆలోచన చేయటానికి నడవటానికి యేసు ప్రభు ప్రతి ఒక్కరికి కూడా, ఎవడైనను నన్ను ఎమ్మడించాలంటే దేవుడు ఏమన్నారు చెప్పండి, క్షణక్షణము నా సిలువను ఎత్తుకుని వెంబడించాలి. యేసు ప్రభు సిలువను మోసుకుంటూ సిలువలోనే చనిపోయాడు. ఆయన కొట్టే దెబ్బలు, ఆయన పెట్టే చిత్రహింస, ఆయన మధ్యలో చనిపోకుండా ఎందుకని సిలువలో వేలాడి చనిపోయాడంటే ఆ సిలువ ద్వారా నీవు జీవ మార్గము నీకు కనపరచాలి అని.
కనుక క్రైస్తవుడు అనేవాడు యేసు ప్రభు వారు మనకి ఇచ్చిన సిలువ, ఆ రక్షణ, నీవు ఎన్నడూ కూడా సిలువను విడిచిపెట్టి ఒకవేళ తేలిక చేసుకోవాలనుకుని పక్కకెళ్ళి మళ్ళా ఎత్తుకుందామని ప్రయత్నం చేశావా? దేవుడేమన్నారు చెప్పండి? అతడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు. దేవుని సోదరము, అలా ఒక్కసారి సిలువను విడిచి, ఒక్కసారి అబద్ధమాడి, ఒక్కసారి పాపము చేసి, ఒక్కసారి అన్యాయము చేసి మరలా వచ్చి సిలువను మోసావా? దేవుడేమన్నారు చెప్పండి? అతడు నా రాజ్యమునకు వారసుడు కాదు. ఆ సిలువలోనే నీవు నడవాలి. ఎన్ని శ్రమలైనా, ఎంత వేదనైనా నీవు ఆ సిలువను ఎత్తుకుని ప్రయాణం చేయాలి. కానీ సిలువను దింపి నీ కార్యక్రమాలు చేయకూడదు. దొంగ సిలువ మోశాడు అంటే తనకు పడిన శిక్షను బట్టి ఆ సిలువ మోశాడు. కూరేనీయుడైన సీమోను మోశాడు అంటే అది బలవంతముగా సిలువ మోశాడు. దేవునికి సోదరము, అలా కనుక దేవుడు నీకు ఇచ్చిన సిలువ ఆయనే. ఆయన రక్షణ నీకు కావాలని పొందుకొని ఆ రక్షణ నీకు సిలువై ఉన్నది కనుక ఆ సిలువను దింపి నీ సొంత కార్యక్రమాలు చేసుకోవటానికి ఇష్టపడి మరలా వెళ్ళి సిలువ ఎత్తుకోవాలి అంటే అది దేవుడికి ఇష్టమో లేదు. దేవునికి సోదరము, అలా క్రైస్తవుడు అనేవాడు ఆ సిలువను ఎత్తుకుని సిలువలోనే మరణించాలి. కానీ ఆ సిలువను దించి నీ సొంత కార్యక్రమాలు ఎప్పుడైతే చేశావో దేవుని రాజ్యమునకు అతడు పాత్రుడు కాదు. దేవునికి సోదరము, అరే మనం ఎందుకు వస్తున్నాం చెప్పండి? ప్రయాసతో దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని. ఈ లోకమంతా దాని ఆశలు గతించిపోతున్నాయి. శరీరాశ, నేత్రాశ అన్నీ తీరిపోతున్నాయి. నీ శరీరం క్షీణించిపోతుంది. నీ కోరికలన్నీ కూడా నశించిపోతున్నాయి. ఇక నీ ఆత్మ విషయం ఏమిటి అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీవు ఆశించిన రీతిగా నీ శరీర కోరికలు అన్నీ తీరుతున్నాయి. నీ ఆత్మ విషయం ఏమిటి అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు నీ ఆత్మరక్షణ కావాలి. అది యేసు ప్రభు సన్నిధిలో ఆ రక్షణ. ఏమన్నారు చెప్పండి? ఈ మాటలు విని ఎవడైతే యేసుక్రీస్తు నామమున రక్షణ పొందుతాడో వాడే పరలోక రాజ్యంలోకి వెళతాడు. లేదా ఆ సిలువ లేకుండా, ఆ రక్షణ లేకుండా దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు. దేవునికి సోదరము, అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సమయం సిలువ చెంతే రక్షణ. ఆ సిలువలోని దేవుడు ఏమన్నారు చెప్పండి? రోమాపత్రిక 8:9లో ఆయన ఏమన్నారు చెప్పండి? దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరగండి. తెలుసుకునండి, ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి? ఈ ఆకలి బాధలు ఎందుకున్నాయి అని మనం అనుకుంటున్నాం. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఇలాగూ జరుగుతున్నవని మీరు తెలుసుకునండి. దేవునికి సోదరము, హల్లెలూయా. అందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడలేరు. ప్రభువా ప్రభువా అని అంటారే కానీ వారు ఆ శ్రమలకు తట్టుకోలేరు. కనుక దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవని దేవుడు అంటున్నాడు. ఆయన కంటికి కనపడనది, చెవికి వినపడనది, మనిషి హృదయమునకు గోచరము కానిది నీకు పరలోక రాజ్యములో ఆయన సిద్ధపరిచి ఉంచాడు.
కనుక అవి నీకు కావాలి. అలాంటి ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు. కనుక కంటికి కనపడేది కావాలని కాదు. అయ్యా, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నాకు వ్యాధి పోవాలి, నాకు బాధలు తీరాలి, నా కుటుంబం ఈ సమాజంలో ధనవంతుడిగా ధనవంతురాలుగా నేను ఉండాలి అంటే అది దేవుని సంకల్పం. కనుక పిలవబడిన నీవు ఏ స్థితిలో నిన్ను ఉండమని చెప్పాడో ఆ స్థితిలో ఉంటేనే దేవునికి సంతోషం. అంతేగాని నా స్థితి ఇలా ఉండాలి అలా ఉండాలని నువ్వు కోరుకున్నావంటే దేవునికి ఇష్టమో కాదు. అది దేవుడికి అందరికీ తెలుసు. ఎవరిని ఎలా ఉంచాలో, ఏ స్థితిలో నడిపించాలో, మనుషుల మార్గములన్నిటి మీద ఆయన కనుదృష్టి ఉన్నది. 20వ గ్రంథం 10వ అధ్యాయము 23లో యెహోవా తమ మార్గములను ఏర్పరుచుకొనుట నరుల వశములో లేదని మనుషులు తన ప్రవర్తన యందు సన్మార్గములో ప్రవర్తించుట ఎవరి వశములో ఉందో చెప్పండి. దేవుని వశం. మనుషులు తమ మార్గమును, దేవుడేమన్నారు చెప్పండి, మనుషులు చెప్పండి, మొదటి వచనం, యెహోవా తమ మార్గములు ఏర్పాటు చేసుకునుట మీ వశములో లేదు. మీరు ఇక్కడికి వచ్చారు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన ఏమన్నాడు చెప్పండి? దేవుని సంకల్పము సబ్బున సమస్తము సమకూడి నీకు అన్నీ జరుగుతున్నాయి. అంతే, వాటిని మార్చేయాలని నీవు అనుకో. వాటిని మార్చాలని నువ్వు అనుకున్నావా? సిలువలో నుండి పక్కకెళ్ళిపోయినట్టే. ఆ సిలువ మార్గములో నుండి, రక్షణ మార్గములో నుండి నీవు పక్కకెళ్ళిపోయినట్లే. ఇరుకు ద్వారం, విశాల మార్గం. ఈరోజు నీవు విశాలమైన మార్గంలోకి వెళ్ళావా? సిలువ రక్షణ కోల్పోయావు. ఎప్పుడైతే ఆ ఇరుకులో ఉండి శ్రమలు అనుభవిస్తున్నావా? దేవుడు ఏమన్నా ఏబు ఏమన్నాడు చెప్పండి? శోధించబడిన తరువాత నేను సువర్ణముగా మారిపోతా. ఎందుకంటే ఏబు అత్యధికమైన భూమి మీద మరి ఎంతో ఆస్తిపరుడు, 10 మంది పిల్లలు కలిగిన వాడు, అనేక ఆ యూదు దేశంలోనే ఆస్తిపరుడు. క్షణక్షణము కూడా ప్రతి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నా బిడ్డలు నా పనివారు, నా పరిచర్య చేసేవారు, ఒకవేళ తప్పు చేస్తే క్షమించమని వారి పక్షాన పొద్దు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రార్థన చేసే భక్తుడు. అలాంటి భక్తుడు ఏం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిలో ఆ ఆస్తిపాస్తులు సమస్తము కూడా కొట్టివేయబడిని తనకిచ్చిన బిడ్డలు కూడా చనిపోయారు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి సోద్రము అన్నాడే, కానీ పొన్నెత్తి ఒక్క మాట కూడా దేవుని మీద దూషణ మాట్లాడలేదు. అంత శ్రమలో తన శరీరం అంతా గాయం, తన భార్య కూడా నీవు సావరాదయ్యా, దేవుడా దేవుడా అని ఎప్పుడు ఆ మందిరానికి వెళ్తావేంటయ్యా? ఎప్పుడు కూడా ఇక అదే మాట, ఈరోజు మానేయకూడదు అని చెప్పి చెప్పినా నా దేవుణ్ణి నేను విడవను అని చెప్పి ఏబు తన దేవుని యందు విశ్వాసము ఉంచాడు. ఉంచి దేవుని సన్నిధిలో, ఇదిగో నేను శోధించబడిన తర్వాత సువర్ణములాగా మీ ముందు నేను మారిపోతా. దేవునికి సోద్రము అలాడే. అది నేను నమ్ముతున్నా. నువ్వెక్కడ సువర్ణమవుతావయ్యా? నీ ఒళ్ళంతా కూడా గాయములతో నీవు సావకుంటే సాలని పక్కనోళ్ళు చెప్పిస్తుంటే నేను మారిపోతా, నా దేవుడు మారుస్తాడు, ఆయన యందు నేను మరణించిన ఆయన సన్నిధిని నేను విడవనే విడవను. దేవునికి సోద్రము అలాడే. అనేది విశ్వాసం, అది నిజమైన విశ్వాసం. ఏ కాలానికి ఆ గొడుగు పట్టేది కాదు. శ్రమ కలిగినప్పుడు మనము తప్పుకుని ఆ తర్వాత ప్రభువా ప్రభువా అని అంటే మీ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుస్తున్నారు,
ఈ ప్రార్థన నేను, వారి ప్రార్థన నేను అంగీకరించను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు, తమ మార్గములు ఏర్పరచుకున్నట వారి వశములో లేదు. యోసేపు ఫలించటానికి కారణం ఏంటి చెప్పండి? యోసేపుకు కలిగినవన్నీ శ్రమలు దేవుని వల్ల కలిగినాయి. యోసేపు దేవుని సన్నిధిలో సమస్తము దేవుని వల్లనే నాకు కలుగుతున్నాయి. కనుక దేవుని చిత్తము ఏమై ఉన్నదో అది నాలో నెరవేరేంతవరకు నేను ఆయన సన్నిధిని విడవను. ఎన్ని శ్రమలే అయినా, శరసాలే అయినా, అలాగునే ఒకవేళ నన్ను శిరశ్ఛేదనము చేసిన మరణానికైనా నేను మరి అంగీకరిస్తా కానీ నా దేవుణ్ణి విడవను అన్నాడు. యోసేపు ఫలించేటి కొమ్మ. దేవుని సోదరుము, హల్లెలూయ. యోసేపు ఫలించాడు. ఈ భూమి మీద సమస్త మానవ జాతిని ఆశీర్వదించేవాడిగా, మానవ జాతికి ఆహారం పెట్టేవాడిగా, ఇది ఒక ఖైదీగా, ఒక శరసాలలో భయంకరమైన ఆ శిక్షకు గురి అయినవాడు ఆ బంధకాల్లో నుంచి రావాలి అంటే ఎవరి వల్ల కాదు, ఇటు అన్నదమ్ములు, అలాగే తాను చేసే ఆ స్థలములో ఆ పని చేసే పనిలో కూడా అందరూ మోసగించి అతన్ని శరసాలలో వేసిన దేవుడి మీద దృష్టి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడి మాటను బట్టి విశ్వాసముతో నా దేవుడు నన్ను, నేను తప్పు చేయలేదు, కనుక నాకు జరిగే ప్రతి ఒక్కటి కూడా రోమాపత్రికలో మనం చదువుకున్నాం, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రము. దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి శ్రమలు కలిగితే అది దేవుని వల్ల మీకు మహిమ కిరీటము కలగ చేయుటకే కలుగుస్తున్నవని మనం ఎరిగితే తప్పక యోసేపు వలె ఏమంటారు చెప్పండి? యోసేపు ఫలించేటి కొమ్మ. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మీకు శ్రమ కలిగినప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి? మీరు దేనిని గురించి చింతపడకండి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ యొక్క విజ్ఞాపనలు దేవునికి మీరు తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును. దేవుని యొక్క సంకల్పం మనలో నెరవేరాలి అంటే దేవుడు ఏమన్నారు చెప్పండి? ఫిలిప్పి ఇప్పుడు రాసిన పత్రికలో మీ యొక్క ఏమన్నారు చెప్పండి? దేని గురించి ఇక చింతపడవద్దు. మీరు ఒకవేళ నాకు ఎందుకని ఇలా జరుగుతుందని చింతించారా? చూడండి, లోకాసువార్త 12:25 లోకాసువార్త 12:25 దేవుడు ఏమంటున్నారు చెప్పండి? 12:25 లోక 12:25 మరియు మీరు ఎవరు మీలో చింతించుట వలన తన ఎత్తును ఎవరైనా సరే నాకు ఎందుకు ఇలా జరిగిందని అదే ఆలోచనతో చింతించుట వలన మీ బాధలు ఏమవుతున్నాయి చెప్పండి? మరీ మూరెడవుతున్నాయి అంట, ఇంకా పెరిగిపోతున్నాయి అంట. దేవుడు ఏమన్నారు చెప్పండి? మీలో ఈ శ్రమలకు భయపడి చింతించుట వలన మీ బాధ ఏమవుతుంది చెప్పండి? తగ్గవలసింది పోయి మూరిడవుతుందంట, అంతేనా? ఇంకా పెరిగిపోతుంది. కనుక చింతించటం మానేయండి. ఏం చేయాలి చెప్పండి? అందుకే ఫిలిస్తీయులు రాసిన పత్రిక 4:6 మీ విజ్ఞాపనలు చెప్పండి చెప్పండి 4:6 మీరు దేని గురించి చింతించకండి, కానీ ప్రతి విషయములో
ప్రార్థన విజ్ఞాపనల చేత మీరు దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా మీ యొక్క విన్నపములు దేవునికి తెలియచేయండి. దేని గురించి చింతించకండి. దేవుని సంకల్పము సబ్బున పిలువబడిన వారి మేలు కలుగుటకై సమస్తము సమకూడి నీకు జరుగుతున్నాయి. సమస్తము సమకూడి, దేవుని యొక్క ప్రణాళికలన్నీ సమకూడి. దేవుడు ఏమన్నారు చెప్పండి? సమస్తము సమకూడి నీకు ఇలా జరుగుతున్నవని మీరు గ్రహించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అంతేగాని చింతించకండి. చింతించుట వలన కూర్చుని ఏడ్చుట వలన యెహోషువ అలా చేశాడు. అయ్యా, హాయి అనే పట్టణం మీదకి మేము వెళ్ళాం. ఆ హాయి మనుషులు అతి తక్కువ, ఎరుకో పట్టణము అతి విస్తారమైన జనం, బలము కలిగిన జనం. వారిని జయించగలిగావు నీ మాట చొప్పున. నీవు అడుగు వేయమంటే వేశాం, నడవమంటే నడిచాం, ఆగమంటే ఆగాం. కానీ ఎరుకో పట్టణం మీ మాట చొప్పున బలవంతులు, మాకన్నా మరి బలిష్ఠులు, అధిక బలము కలిగిన వారిని జయించాం. అతి చిన్నగా ఉన్న అతి తక్కువ మందిని జయించలేకపోయామయ్యా. ఈ హాయి పురములో మాకు అపజయము కలిగిందయ్యా. ఈ పట్టణములు చుట్టూ ఉన్నాయి, వారందరూ కూడా మా వైపు చూస్తున్నారయ్యా. ఈ చిన్న పట్టణాన్నే జయించలేకపోతే ఇంకా పెద్ద పెద్ద పట్టణాలు వారు ఉన్నారు, మా మీదకి వస్తే మా బ్రతుకు ఏమిటి అని యెహోషువ చింతించటం ప్రారంభించాడు. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. యెహోషువ గ్రంథం, యెహోవా యెహోషువతో ఇలాగు అనెను, లెమ్మో, నీవు ఎందుకు ఇక్కడ ముఖము నేల మోపుకుని ఏడుస్తున్నావు? ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో ఏ నిబంధన చేశా? వారు మీరి ఉన్నారు. శాపగ్రస్తమైన దానిని కొంత తీసుకుని దొంగిలించి వంకి తన సామానులలో దాచుకొని ఉన్నారు. ఆ పాపము వారి మధ్యలో నుండి నిర్మూలము చేస్తేనే కానీ మరలా నేను మీకు తోడయ్యి ఉండను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యెహోషువతో అంటున్నాడు, యెహోషువ ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? లే, నీ ముఖము నేల మీద నుంచి లే, ఎందుకంటే మీ మధ్యలో పాపమున్నది కనుక, మీ మధ్యలో పరిశుద్ధత లేదు కనుక, మీ మధ్యలో అన్యాయము అక్రమం ఉన్నది కనుక నా సన్నిధి మీకు తోడుగా ఉండదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దానిని నిర్మూలన చేయి, దానిని నీ మధ్యలో నుంచి తొలగించు. అది శాపగ్రస్తమైనది మీ మధ్యలో ఉన్నది, అది తొలగిస్తేనే కానీ నేను మీ మధ్యలోనికి రానే రాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు నీ విజయాన్ని చూస్తావు, అప్పుడు నీవు అనుకున్నది సమస్తము నెరవేరుతుంది. మొదటిగా లెగిసి చింతించుట మాని మొదటిగా నీ దగ్గర ఉన్న, నీ సమూహములో ఉన్న పాపాన్ని ఏమన్నారు చెప్పండి, నిర్మూలము చేయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్యగారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మనం రొట్టువీరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, రొట్టువీరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు. అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టె తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి, అంటే బలహీనంగా ఉంది,
ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది, అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదు అనమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది హాస్పిటల్కి, అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. ఆ జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంకప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాం మేము. పిల్లల గురించి సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.